హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి చూపించబోతున్నానండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎందుకు మన మొక్కలకి ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేను చూపించే ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి అయితే ప్రత్యేకంగా గులాబీ మొక్కల కొరకు నేను చెప్తున్నాను ఈరోజు ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వస్తా ఉన్నాయి గులాబీ మొక్కలు అసలు పువ్వులు బుయట్లేదు ఆకులన్నీ రాలిపోతున్నాయి స్టెమ్స్ అన్ని నల్లగా అయిపోతున్నాయి అని చెప్పి అడుగుతా ఉన్నారు చాలా మంది మరి వీటన్నిటికీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మన ముఖ్యమైన కారణం ఫస్ట్ అయితే తెలుసుకోవాలి ఏ ప్రాంతంలో అయితే నలభై డిగ్రీల పైన ఉంటుందో ఎండ అక్కడ అసలు పువ్వులు పూసే ఛాన్స్ ఉండదండి ఒకవేళ మీరు షేడ్ నెట్లు గనక వాడుతున్నట్టయితే మీ గులాబీ మొక్కలు సేఫ్ గా అంటే కొన్ని బాల్కనీస్ లో ఎట్లా అంటే కొద్దిసేపే ఎండ ఉంటుంది ఆ తర్వాత అంతా నీడ ఉంటుంది అలాంటి ప్లేసెస్ లలో ఉంటే గనక మరి పువ్వులు పూయొచ్చు కానీ ఇప్పుడు మాలాగ ఓపెన్ టెరస్ లో ఉన్నప్పుడు మాత్రం పువ్వులు పూసే ఛాన్స్ అయితే లేదండి ఎందుకంటే అంత తీవ్రమైన ఎండలు ఉంటా ఉన్నాయి కదా మరి కొద్దిగా మొన్న పడిన వర్షాలకి కొంచెం మనకు మొగ్గలు పువ్వులు ఇట్లా కనిపిస్తున్నాయి గానీ సమ్మర్ అంతా టూ మంత్స్ అయితే అస్సలు పువ్వులు పూసే ఛాన్సే లేకుండే మెయిన్ రీజన్ ఏంటి పువ్వులు పూయకపోవడానికి అనేది మనం తెలుసుకోవాలి అంతేగాని మొక్కకు ఫర్టిలైజర్ మీద ఫర్టిలైజర్ ఇచ్చేయడం కానీ హార్డ్ ప్రూనింగ్ చేయడం గాని టైంలో అస్సలు కరెక్ట్ కాదండి దీనివల్ల మొక్క చనిపోయే అవకాశం ఉంటది మెయిన్ రీజన్ మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎండలలో ఎక్కువ ఉంటే మాత్రం అయితే పూయవు అలాంటప్పుడు మనము అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మరి వాటికైతే కొన్ని డోర్మెన్సీ పీరియడ్ అనేది ఉంటది కదా దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి కదా మరి ఆ పీరియడ్ లో మరి పువ్వులైతే పువ్యవు సరిగ్గా కొన్ని పూసిన చూడండి ఈ రోజు పూసిన పువ్వు ఇది ఎంత చక్కగా ఉందో పన్నీర్ గులాబీ ఇది సెంట గులాబీ అంటాం కదా ఇట్లా కొన్ని పువ్వులు అయితే వస్తాయి రాని వాటి గురించి అయితే అస్సలు ఆలోచించకండి ఎందుకంటే దేవుడు కొన్ని టైం టేబుల్స్ అనేటివి పెట్టిండు కొన్ని మొక్కలకి కొన్ని ఏమో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూసేటి ఉంటాయి కొన్ని అయితే మాత్రం ఒక సీజన్ వస్తుంది ఆ సీజన్ లో మరి అది డార్మెన్సీ పీరియడ్ లకి వెళ్లాల్సిందే తప్పకుండా మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ ఆ మొక్క పూయడం అనేది ఆటోమేటిక్ గా మరి స్టార్ట్ అయిపోతుంది అది మరి అంతా కూడా నేచర్ లో ఉన్నటువంటి అద్భుతమే కదా అయితే మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే మీ మొక్క కనుక బ్యాడ్ కండిషన్ లో ఉన్నట్టు అయితే అంటే ఆకులన్నీ రాలిపోయినాయి అని చెప్తున్నారు మొక్క ఎండిపోతుందని చెప్తున్నారు ఇలాంటి కండిషన్ లో ఉన్న వాటికైతే నేను ఈ రోజు చూపించే ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి ఒక నాలుగు రోజులు ఆగిన తర్వాత మనకు వర్షాలు వస్తే అప్పుడు చక్కగా మన పూల మన మొక్కలు అయితే పూలు బాగా పూస్తాయి మరి ఈ ఫర్టిలైజర్ ఎట్లా తయారు చేసుకోవాలి ఏ మొక్కలకి ఇయ్యాలి ఇదంతా కూడా నేను మీకు వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ వచ్చేసి అలోవెరాతో అండి చూడండి ఇక్కడ నేను ఒక అలోవెరా లీఫ్ తీసుకున్నాను ఇంత సైజ్ లీఫ్ అయితే సరిపోతుందండి నేను ఒక లీటర్ ఫర్టిలైజర్ చేసి చూపిస్తాను అయితే ఇవన్నీ కూడా ముక్కల కింద కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా మనకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను పీల్ ఏం తీయలేదండి డైరెక్ట్ పీల్తో సహా నేను కట్ చేసినాను చూడండి ఇట్లా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను నార్మల్ ట్యాప్ వాటర్ ఈ వాటర్ వచ్చేసి ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలు అన్నిటిని కూడా దీనిలోకి తీసేసుకుందాం చూడండి వాటర్లోకి వేసేస్తున్నాను తర్వాత నేను పశువుల ఎరువు తీసుకున్నానండి ఒక రెండు గుప్పెళ్ళంతా బాగా ఎండబెట్టిన పశువుల ఎరువు ఇది అయితే బాగా మాగిందైనా ఉండాలి బాగా ఎండిపోయిందైనా ఉండాలి లేకపోతే మీ దగ్గర వర్మి కంపోస్ట్ ఉన్నా కూడా వర్మి కంపోస్ట్ తీసుకోండి ఒక రెండు గుప్పెళ్ళంతా చూడండి ఈ పశువుల ఎరువుని ఇప్పుడు నేను దీనిలో కేసేస్తున్నాను డైరెక్ట్ బాగా కలిపేసుకోండి ఒక స్టిక్ లాంటిది ఏదైనా తీసుకొని ఎందుకంటే ఇది నీళ్లపైన తేలింది చూడండి కలవలేదు నీళ్ళల్లో అయితే ఇట్లా స్టిక్కుతోని కలిపేసేయండి మొత్తము చక్కగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఏదైనా ఒక మూత పెట్టేసి నీడ ఉన్న ప్లేస్లో మాత్రమే పెట్టండి ఒక రోజు పాటు పెట్టేసేయండి పక్కన అట్లనే ఒక రోజు వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే ఎట్లుంటుందో మనం చూద్దాం చూడండి ఇప్పుడు చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫర్మెంట్ అయిన దాన్ని కూడా ఒకసారి కలిపి చూద్దాం మనము దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేయబోతున్నానండి మరి అదేంటనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో అలోవేరా ముక్కలు ఆ ఎరువు అంతా కూడా ఉంది కదా ఇప్పుడు అది మనం ఫిల్టర్ చేసి తీసుకుంటే బాగుంటుంది ఒక ఖాళీ బకెట్ తీసుకొని దీనిలోకి చిల్లుల గిన్నె ఉంటుంది కదండి అది తీసుకున్నాను ఇదైతే గార్డెన్ కోసం నేను సపరేట్గా పెట్టేసుకుంటాను ఇట్లా దానిలోకి మొత్తం వేసేయాలి ఇట్లా వేసినప్పుడు చక్కగా వాటర్ అంతా కూడా కిందికి ఫిల్టర్ అయిపోతుంది కొంచెం ఏదైనా సన్నటి డస్ట్ ఉంటే పడితే పర్వాలేదండి మనము ఈ మిగిలినది ఉంది కదా ఇప్పుడు దీంట్లో కూడా ఇంకా పోషకాలు ఉంటాయి మనం ఇది వేస్ట్గా పడేయొద్దు ఏదైనా మొక్కకి మనం మల్చింగ్ లాగా వేయొచ్చు ఎరువులాగా వేయొచ్చు ఏం పర్వాలేదు వాడుకోవచ్చు ఒక ఇంకొక లీటర్ నీళ్ళు పోసేసి రేపటికి కూడా మనం నానబెట్టి పెట్టి కూడా ఇంకోసారి కూడా ఫర్టిలైజర్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ లీటర్ ఫర్టిలైజర్లకి ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ యాడ్ చేసిన చూడండి రెండు లీటర్ల ఫర్టిలైజర్ మనకి ఇక్కడ తయారైంది దీనిలోకి ఇప్పుడు నేను ఇంకోటి అని చెప్పాను కదా ఇదేంటి అంటే కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ ఒక స్పూన్ అంతా తీసుకోండి ఇది పెద్ద ప్యాకెట్ ఫైవ్ రూపీస్ది టూ రూపీస్ అయితే ఒక ప్యాకెట్ కంప్లీట్గా వేసేయండి ఒక స్పూన్ ఉంటుంది లేదు అని అంటే మాత్రం ఈ ఫైవ్ రూపీస్ది కదా చూడండి ఇంకొక హాఫ్ దాంట్లో మిగిలే ఉంది నేను ఒక స్పూన్ మాత్రమే దాంట్లో వేసినాను ఇట్లా వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి కలిపిన తర్వాత మనకు ఫర్టిలైజర్ అనేది కంప్లీట్ అయిపోయింది రెడీగా అయింది మనము అన్ని రకాల పూల మొక్కలకు ఇవ్వచ్చు ముఖ్యంగా గులాబీ మొక్కలు ఏవైతే మీరు చెప్తా ఉన్నారో కమెంట్స్ లో అడుగుతా ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేసినాను ఈరోజు అయితే ఆకులన్నీ కూడా రాలిపోయి ఎండిపోతున్నాయని చెప్తా ఉన్నారో మరి వీటికి ప్రత్యేకంగా మీరు ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి అన్ని రకాల పూల మొక్కలకు మనం ఇవ్వచ్చండి ఈ రోజు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ లో ముఖ్యంగా మనం పశువుల ఎరువు ఇచ్చినాం కదండి దాంట్లో అయితే ఎన్పికే అనేది రిచ్గా ఉంటది మొక్కలకు కావాల్సింది అదే విధంగా అలోవెరా తీసుకున్నాం కదా మరి అలోవెరా ఇవ్వడం వల్ల మన మొక్కల రూట్ గ్రోత్ అనేది ఆగిపోయింది ఈ సమ్మర్ అంతా కూడా మరి ఎందుకంటే అది డార్మెన్సీ పీరియడ్ ఉందని మనం చెప్పుకున్నాం కదా మరి తిరిగి దాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ అలోవెరా అనేది బాగా యూజ్ అండి ఆ రూట్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది మరి రూట్ సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మొక్క పెరగడం స్టార్ట్ అవుతుంది అదే విధంగా మట్టి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చి మనం కాఫీ పౌడర్ తీసుకున్నాం కదా కాఫీ పౌడర్ అనేది కూడా చాలా బాగా మరి మట్టిలో ఆ యొక్క అసిడిక్ నేచర్ అనేది పెంచుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం కమింగ్ సీజన్ లో మనకు ఫుల్ గా పువ్వులు రావడానికి కూడా మరి ఈ కాఫీ పౌడర్ అనేది యూజ్ అయి ఈ ఫర్టిలైజర్ని ప్రతి పదిహేను రోజులకు ఒక్కొక్కసారి అన్ని రకాల పూల మొక్కలకి మనం ఇవ్వచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ